మరికొన్ని న్యూస్. గంజాయి మాదక ద్రవ్యాలకు ఏపీ అడ్డాగా మారిపోయిందా? రాజధాని ప్రాంతం విజయవాడలో యువత డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారా? బడ్డీ కొట్లలో చాకెట్లు దొరికినంత సులువుగా బెజవాడలో గంజాయి మొత్తు బిళ్ళలు వైట్నర్ దొరుకుతోందా? డ్రగ్స్లో యువత విద్యార్థులు చిత్తవుతున్నారా? అవుననే సమాధానం వస్తోంది. గంజాయి అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన విజయవాడలో ఈ మత్తు నుంచి యువతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ చెబుతున్నారు. అసలు బెజవాడలో మత్తు మాఫియా ఇంతలా చెలరేగిపోవడం వెనుక ఎవరున్నారు? విద్యా నిలయాలకు పుట్టినిల్లు బెజవాడ. ఇక్కడ చదివిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది తల్లిదండ్రుల నమ్మకం. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బెజవాడలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజధాని ప్రాంతంగా వెలుగొందిన బెజవాడ ఇప్పుడు గంజాయి మాదక ద్రవ్యాలకు కేరాఫుగా మారిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు మాత్రం ఏపీలో కనిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి విజయవాడ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద మొత్తంలో రోడ్డు, జల, వాయు మార్గంలో తరలిపోతోంది. గంజాయి అక్రమ రవాణాపై బెజవాడ పోలీసులు నిఘా పెట్టినా, పెద్ద మొత్తంలో పట్టుకుంటున్నా, పోలీసుల కళ్ళుగప్పి ఎప్పటికప్పుడు కొత్త మార్గంలో గంజాయి తరలిస్తున్నారు కేటుగాళ్లు. గంజాయి మాఫియా మత్తులో యువత విద్యార్థులు చిత్తైపోతున్నారు. ఇటీవలి కాలంలో బెజవాడ కమిషనరేట్ పరిధిలోని నున్న శివారు ప్రాంతంలో ఇద్దరు యువకులు ఓ యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో గంజాయి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కానూరు సమీపంలోని తుప్పల్లో యువతిని వదిలేసి పరారయ్యారు ఆ యువకులు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం, వారు ఆమె నుంచి వివరాలు సేకరించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇదొక్కటే కాదు, ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. దీంతో బెజవాడ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్. రోజు స్పెషల్ డ్రైవ్లు పెట్టి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. యువతీ యువకులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు సిపి బత్తిన శ్రీనివాస్. అంతేకాదు, విద్యార్థులు కాలేజీకి వెళ్లిన సమయంలో వారి ప్రవర్తన గమనించాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలపై ఉంటుందని స్పష్టం చేశారు. గంజాయి సరఫరా చేసే ముఠాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. తాము చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్లో కొంతమంది యువత విద్యార్థులు మారే అవకాశం ఉందన్నారు. విజయవాడ నగర పోలీసులు ఈ మాదక ద్రవ్యాల మీద కంటిన్యూస్గా డ్రైవ్ చేయటం జరుగుతుంది. ఈ డ్రైవ్లో భాగంగా మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి యువత, ముఖ్యంగా గంజాయికే, ఓన్లీ గంజాయే మెయిన్లీ ఇక్కడ, గంజాయికి అలవాటు పడినటువంటి దాదాపు 560 మంది యువతని 18 నుంచి 25-30 సంవత్సరాల లోపల ఉన్నారు. దీన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి తెలియజేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, తర్వాత అవసరమైతే రీహాబిలిటేషన్ సెంటర్స్లో అడ్మిట్ చేసి కొన్ని వారాలు కొన్ని నెలలు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాం. అటు విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతున్న బెజవాడ పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలండి. వాళ్ళు పట్టుకొని పిల్లల్ని ఎంత ఇదిగా కౌన్సిలింగ్ చేశారంటే, శ్రీనివాస్ సార్ అసలు మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఆయన వాళ్ళ సిబ్బందిని పిలిచి ఇలా ఇలా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, వాళ్ళ ద్వారా పిల్లలకి గైడెన్స్ ఇస్తూ మా పిల్లలందరినీ మార్చినందుకు చేతులెత్తి దండం పెట్టాలండి శ్రీనివాస్ సార్కి. ఆ సిబ్బంది మొత్తం అండి ఎట్లా మాట్లాడతారంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడి మన పిల్లలతోటి కూడాను ఎంత మంచిగా చెప్పారంటే, బాబు దీనివల్ల డ్రగ్స్ వల్ల ఈ నష్టం జరిగిద్ది, అది మానేస్తే మీకు ఈ లాభం జరిగిద్ది, మీరు ఇలా దారిలోకి రావాలి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు అది ఇదని వాళ్ళు ఎంత మంచిగా చెప్పి మా అబ్బాయిని దారిలోకి తీసుకొచ్చారంటే నేను చాలా రుణపడి ఉన్నానండి వాళ్ళకి. ఓవైపు గంజాయి, డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని బెజవాడ పోలీసులు చెబుతున్నప్పటికీ విచ్చలవిడిగా దొరుకుతుండడంపై విపక్షాలు ఫైరవుతున్నాయి. బెజవాడలోనే 7 కేజీల గంజాయి పట్టుబడిందని పోలీసులు చెప్పడం, రోజు పదుల సంఖ్యలో విద్యార్థులు యువతకు కౌన్సిలింగ్ ఇస్తుండడం చూస్తుంటే బెజవాడలో గంజాయి, డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయో అర్థమవుతుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. బెజవాడలో పరిస్థితి ఇలా ఉంటే ఇక 13 జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందని అంటున్నారు. తెలంగాణ పోలీసులు పెట్టారు, కేరళ పోలీసులు పెట్టారు, గుజరాత్ పోలీసులు పెట్టారు, ఉత్తరాంధ్ర నుంచి కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా. అంటే దీని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా
ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాగు పెరిగింది, నియంత్రణ తగ్గింది, అదేవిధంగా గంజాయిని పండిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. గతంలో చెప్పాం ఇందాక కూడా, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారు. ఇది మంచిది కాదు. సమాజంలో యువత విద్యార్థులు ఇప్పటికే దీనికి బానిసలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, పంట నాశనం చేస్తాం, ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యారు? గంజాయి మాఫియాలకు చెక్ పెడతామంటున్న బెజవాడ పోలీసులు మరి రాజకీయంగా వస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.